ధనం అంటూ అక్రమంగా ఫీహోల్డ్ చేసిన భూముల్లో సింహభాగం అక్కడే. రెవెన్యూ శాఖ పునఃపరిశీలనలో వెలుగులోకి మదనపల్లి డివిజన్లో బయటపడ్డ అక్రమాలు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన అనమయ జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం ఘటన నేపథ్యంలో అక్రమాలు డొంక కదులుతోంది. విచారణలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో భారీగా చోటు చేసుకున్న భూదందాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాథమిక విచారణలోనే దాదాపు 60% భూములు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేసినట్టు తేలింది. వాటిని కప్పిపుచ్చడానికి దస్త్రాల దహనానికి పాల్పడినట్టు పోలీస్ శాఖ అంచనాకు వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పటిదాకా దాని మీద ఒక 2 నెలల నుంచి స్టోరీలు రాస్తూనే ఉన్నారు. అసలు విషయం ఇంతవరకు ఎవరిని ఏమీ చేయలేదు. అక్కడ బేసిక్గా ఏంటంటే ఫ్రీహోల్డ్ చేశారు అనుకుందాం. ఫ్రీహోల్డ్ అనేది చట్టబద్ధమే కదా, అందులో ప్రాబ్లం ఏముంటుంది? 27లో 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి భూముల్ని రిలీజ్ చేయాలి, వాళ్ళకి రిజిస్టర్ చేయాలని ప్రభుత్వమే నిర్ణయించాక అందులో ఇంకా కుంభకోణం ఏముంటుంది? అది కొన్నారు, అమ్మినోడి ఇష్టం కొన్నోడి ఇష్టం. అదే అసైన్డ్ భూములకు సంబంధించి అమరావతిలో జరిగింది ఏంటి, అక్కడ వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళకి డబ్బులు రావని భయపెట్టి వాళ్ళ దగ్గర కొన్నారు. ఇక్కడ వాళ్ళ పేరుతోనే ఇచ్చి కొన్నారు. 2 నాట్ సేమ్, అది ఒక కాన్సెప్ట్. 2వది వచ్చేటప్పటికి దాని ఆధారంగా ఫైల్ తగలబెడితే ఇంకా ప్రయోజనం ఉంది, ఫైల్ ఉంచితేనే కదా ప్రయోజనం. అలా కొనుక్కున్నటువంటి భూములు ఫైళ్లలో ఉంటేనే కొన్నట్టు అక్కడ రికార్డు ఉంటుంది. బేసిక్గా పేదవాడి చేతికి నోటి దగ్గరకు వచ్చినటువంటి ఒక ముద్దని లాగేస్తూ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే సాక్షి